గవర్నర్గా సిపి రాధాకృష్ణన్ నియమితులయ్యారు. జార్ఖండ్ గవర్నర్గా ఉన్న రాధాకృష్ణన్కు తెలంగాణ గవర్నర్గా అదనపు బాధ్యతలను అప్పగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణతో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా కూడా ఆయనను నియమించింది. గవర్నర్ తమిళిసై నిన్న రాజీనామా చేసింది. ఆమె రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించింది. ఆమె స్థానంలో సిపి రాధాకృష్ణను కేంద్ర ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. తెలంగాణ తాత్కాలిక గవర్నర్గా సిపి రాధాకృష్ణన్ నియమితులయ్యారు. జార్ఖండ్ గవర్నర్గా ఉన్న రాధాకృష్ణకు తెలంగాణ గవర్నర్గా అదనపు బాధ్యతలను అప్పగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణతో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా కూడా ఆయనను నియమించింది. గవర్నర్ తమిళిసై నిన్న రాజీనామా చేశారు. ఆమె రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించింది. ఆమె స్థానంలో సిపి రాధాకృష్ణను కేంద్ర ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ అందిస్తారు. నవీన్ చెప్పండి, తెలంగాణ తాత్కాలిక గవర్నర్గా రాధాకృష్ణ నియమిస్తూ ఉత్తర్వులు అయితే ఇవ్వడం జరిగింది, అయితే ఈయన ఎప్పటి వరకు కొనసాగే అవకాశం ఉందంటారు? నిన్న తమిళిసై సౌందరరాజన్ నిన్న గవర్నర్ గా తన రాజీనామా కూడా చేయడం జరిగింది. ఆ రాజీనామా దగ్గరనే రాష్ట్రపతి కూడా పంపించినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఈ రోజు రాష్ట్రపతి కూడా ఆ రాజీనామా లేఖను కూడా ఆమోదించినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పటికే ఇటు రాధాకృష్ణని నియమిస్తూ తాత్కాలికంగా తెలంగాణతో పాటు ఇటు పుడుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా నియమిస్తూ కొంచెం క్రితమే ఈ యొక్క ఆమోదం తెలిపినటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఇప్పటికే తమిళిసై సౌందరరాజన్ మొత్తం ఇటు తమిళనాడుకు సంబంధించినటువంటి బీజేపీలో కీలక పాత్ర కూడా పోషించాలని చెప్పేసి వారు బీజేపీ అధిష్టానికి నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే తమిళిసై సౌందరరాజన్ ఇటు బీజేపీలో యూత్ నుంచి కూడా పనిచేసినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో మొత్తం ఇటు గవర్నర్ వారు ఎట్టి పరిస్థితుల్లో అక్కడ ఎంపీ ఎలక్షన్ లో పోటీ చేయాలని చెప్పేసి వారు నిర్ణయం కూడా తీసుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. కాబట్టి ఈ రోజు ఆ రాజీనామా లేఖని అటు రాష్ట్రపతి కూడా ఆమోదించడం జరిగింది. ఆమోదించిన తర్వాతనే ఇటు సిపి రాధాకృష్ణన్ కూడా ఈ యొక్క బాధ్యతలు కూడా చెప్పటం చెప్పేసి కూడా చెప్పినటువంటి పరిస్థితి నెలకొంది. అంటే ఈ రెండు రాష్ట్రాలు, అంటే మొదటగా తమిళిసై సౌందరరాజన్ ఏదైతే బాధ్యతలు స్వీకరించారో, ఇటు తెలంగాణ గవర్నర్ తో పాటు పుడుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా వారు బాధ్యతలు చేపట్టారు. కాబట్టి ఆ సేమ్ అదే విధంగా ఇప్పుడు నూతనంగా వచ్చినటువంటి రాధాకృష్ణన్ కూడా ఈ యొక్క బాధ్యతలు కూడా అప్పచెప్పేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఓకే, రైట్ నవీన్, థ్యాంక్ యూ.